హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హిమన్య కిచెన్. ఈరోజు హిమన్య కిచెన్ లో మటన్ లివర్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మటన్ లివర్ ఫ్రైని చాలా ఈజీగా, క్విక్ గా, చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా మటన్ లివర్ ఫ్రైని తయారు చేసుకుంటే స్నాక్ గాను తినొచ్చు, అలానే రైస్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ మటన్ లివర్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ప్యాన్ లోనికి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనికి ఒక మీడియం సైజు ఆనియన్ ను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలను కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చిని ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ని యాడ్ చేయడం వలన ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ని కూడా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చేటప్పుడు ఇందులోనికి నేను 1/2 కేజీ మటన్ లివర్ ని యాడ్ చేసుకుంటున్నానండి. వేసుకున్న లివర్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే లివర్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటను మీడియం హీట్ లో పెట్టుకొని లివర్ కుక్ అయ్యేలాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత లివర్ అంతా ఉడికి ఈ విధంగా డ్రైగా తయారవుతుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. లివర్ అంతా చక్కగా కుక్ అయ్యి ఆయిల్ ఈ విధంగా పైకి తేలేటప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా కారం ని యాడ్ చేసుకోవాలండి. లివర్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులోనికి నేను కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నానండి. మీ రుచికి సరిపడా కారం ని యాడ్ చేసుకోండి. కారం అంతా లివర్ కి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. లివర్ ను ఒకసారి ఈ విధంగా గరిటతో ఒత్తి చూస్తే తునిగినట్లయితే లివర్ చక్కగా ఉడికిపోయినట్లు. ఈ విధంగా ఫ్రై అయిన లివర్ లోనికి చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈ మటన్ లివర్ ఫ్రై తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. హిమన్య కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏదైనా వీడియో పెడితే దాని నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి.